మంచి పని చేస్తే దేవుడు నిజంగానే ఎవరైనా మంచి పని చేస్తే నిజంగానే దేవుడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే చెడ్డ పని చేస్తే రాక్షసుడు అంటారు కాకపోతే దెయ్యం అని మాత్రం కొంతమందిని మాత్రమే అంటుంటారు కదా అంటే ఏదైనా పిచ్చి పిచ్చి ప్రవర్తనతో చేస్తూ ఉండడం కానీ ఏదైనా పిచ్చిగా మాట్లాడడం గానీ ఇవన్నీ ఏమో అంటే ప్రత్యేకంగా రూపం ఉండదమ్మా ఇప్పుడు మనకు గాలి ఉంది కదా గాలి మనకి కనపడదు గాలిలో రకరకాల జీవాలు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి గాల్లో నెగిటివ్ ఎనర్జీ కూడా కొన్ని కొన్ని చోట్ల తగులుతూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీనే నేను దెయ్యం అంట మీరు కాదనగలుగుతారా అలా కనపడవేవి సినిమాల్లో చూపించినట్టుగా రాత్రిపూటే దెయ్యాలు కనపడతాయి తెల్ల చీర కట్టుకుని కనపడతాయి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి జుట్టు విరబోసుకొని ఇవన్నీ సినిమా కథలే నిజంగా చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడు దెయ్యాలు ఉన్నాయి కొంతమంది చేతబడి చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చెప్తుంటారు గురువు అది నిజమే చేతబడి ఇవన్నీ ఒకప్పుడు ఉండేవేమో కానీ అమ్మాయి నాకు తెలిసేది ఇప్పుడు లేవు దాని గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు గురుగారు అఘోరాకి అలాగే భైరవాకి అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఏమీ లేదు అఘోరా కూడా భైరవాన్ని భైరవ సాధన చేస్తాడు కానీ పేర్లు ఎందుకు డిఫరెంట్ ఉంది అంతే అఘోరా నరమాంసం తింటాడు కాబట్టి భైరవ అయితే వాళ్ళ లైఫ్ భైరవులు కూడా యాక్చువల్గా గా భైరవ సాధన అనేటువంటిది ఒక సపరేట్ అమ్మా అఘోర సాధన అనేటువంటిది సపరేట్ భైరవ సాధన ఎవరైనా చేసుకోవచ్చు భైరవుడిని కూడా ఈ మధ్య నేను చాలా కాలం భైరవుడిని కూడా భూతత్వంలాగా చూపిస్తున్నారు అమ్మో భైరవ ఉపాసం చేస్తాడు వీళ్ళో ఏం శక్తులు ఉన్నాయో భైరవుడు అంటే కాలాన్ని శాసించేవాడు కాల భైరవుడు కాలాన్ని శాసించేవాడు భైరవుడు మళ్ళీ ఏమన్నా ఉంటే అవి నశింపజేస్తాడు ఆ కాలభైరవ సాధన చాలా మంచిది అంతే తప్పితే భైరవుడు అమ్మో భూతంగా చూపిస్తాం ఇవి ఇవి చాలా తప్పు ఏ భగవంతుడైనా ఏ సాధనైనా పాజిటివ్ గానే ఉంటుంది కానీ నెగిటివ్ ఎప్పుడూ రాదు ఎక్కడా రాదు ఓకే గారు నాగమణి అంటుంటారు కదా సో పాముకి మణి అనేది ఉంటుంది అని చెప్పి అది నిజమే అంటారా నాగమణి ఉందమ్మా పాముకి నెత్తి మీద ఉండదు నాగమణి ఇక్కడ కంఠం దగ్గర ఉంటుంది ప్లస్ ఆ నాగమణి ఇప్పటికీ ఉంది అది ఎక్కడుంది పశుపతి నాథుడి గుడిలో ఉంది నేపాల్ కామాండు దాన్ని మిథిలా నగరం అంటారు సీతమ్మ తల్లి జన్మస్థానం దాన్ని మిథిలా నగరం అంటారు ఆ పశుపతి గుడిలో నాకు సరిగ్గా గుర్తులేదు సంవత్సరానికి ఒకసారి దాన్ని దర్శనానికి పెడతారు దర్శనానికి పెడతారు దాన్ని దర్శించుకోవడానికి ఆ ప్రధాన పూజారి గారి దేవల్ల ఒకసారి నేను దర్శనం చేసుకున్నాను ఆయన పేరు గుర్తు రాలేదు ఇందాక చూద్దాం అనుకుంటే ఎలా ఉంటుందంటే దర్శనానికి పెట్టినప్పుడు ఇంత ఉంటుందమ్మా చిన్నది బియ్యపు గింజ కూడా కన్న తక్కువే ఆ నాగమణిని దర్శనానికి పెట్టినప్పుడు సరౌండింగ్స్ మొత్తం టూ కిలోమీటర్స్ లైట్స్ ఆఫ్ చేస్తారు ఆ వెలుగులో ఆ పశుపతినాథుడు కనపడతాడు అది ఇప్పుడు ఏ రోజు దర్శనం ఇస్తారు ఏంటి అనేటువంటిది నాకైతే సరిగ్గా గుర్తులేదు నేను కనుక్కొని మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తా ఖచ్చితంగా ఉంది నాగమణి సో అంటే దాన్ని దర్శించుకుంటే కనుక అంటే నాగమణిని మనం దర్శించుకుంటే సో మంచిది అంటారా మంచిని దర్శించుకుంటే మంచిదే అంటే అది నాగమణి కావచ్చు భైరవుడు కావచ్చు పశుపతినాథుడు కావచ్చు అంటే నాగమణి యొక్క విశిష్టత గురువు గారు ఇప్పుడు నాగమణి విశిష్టత అంటే ఏమి ఉండదమ్మా అది మణి అంతే నాగమణి పాము ద్వారా సంక్రమించినటువంటి మణి అది దానికి విశిష్టతలు ఏమి ఉండవు ఆ మణికి వాల్యుయేషన్ ఎక్కువ కోట్లలో పలుకుతుంది అది ఇప్పుడు డైమండ్కి అదేదో కోహినూరు డైమండ్ దర్శించుకుంటే ఏంటి ఉపయోగం అంటే ఏముంటుంది ఏమి ఉండదు అంతేగాని నాగమణి ఇంట్లో ఉంటే మనం మన రోగాలన్నీ అసలు దగ్గరికి రావు ఇలాంటివి ఏమి ఉండవు అవన్నీ పిచ్చ భ్రమే దర్శనం చేసుకుంటే మంచిది మంచిది అంటే నాగమణిని చూసాం మేము అనే భావన కలుగుతుంది ఖచ్చితంగా నాగమణి ఉంది పశుపతినాథుడు కూడా సంవత్సరానికి ఒకసారి దర్శనానికి పెడతారు దాన్ని ఓకే నాకు అది టైం సరిగ్గా గుర్తు రావట్లేదు ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఆ టైం అది ఓకే గురువుగారు ఏమైనా ప్రత్యేకమైన దేవాలయాలు ఏమైనా ఉంటాయా ఏముండవు శివుడి గుడి కామాఖ్యాదేవి శక్తి పీఠాలు కుంభమేళా టైంలో వచ్చి స్నానం ఆచరించటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళ సాధన వాళ్ళు శ్మశానమే వాళ్ళకి పెద్ద గుడి ఆ శ్మశానంలో కూర్చుని జపం సాధన చేసుకుంటూ ఉంటే చాలు ప్రత్యేకమైనటువంటి గుడి అఘోరాలకే గుడి ఉంది ఇంకా వేరే వాళ్ళు వెళ్ళకూడదు ఏమీ లేదు అసలు అఘోరాలు గుళ్ళకు కూడా వెళ్ళరు ఆ శ్మశానంలో కూర్చొని సాధన చేసుకుంటూ ఉంటారు గురుగారు కుంభమేళా వీటికి వస్తానని చెప్పి ఎక్కువగా వస్తారు అని చెప్పారు కదా అసలు రావడానికి గల కారణం ఏంటి కుంభమేళాకి కుంభమేళాకి ఆ ప్రదేశంలో కుంభమేళా జరిగినప్పుడు మన జరిగింది కదా అలహాబాద్లో నదులన్నీ కూడా ఒకే చోటకి చేరతాయి అని అర్థం ఆ నదిలో స్నానం చేస్తే కుంభమేళాలో స్నానం చేస్తే మంచిది అనే ఉద్దేశంతో వస్తారు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు స్నానం చేయకపోయినా వాళ్ళకి చెడు జరగదు స్నానం చేస్తే మంచి జరుగుతుంది అనేది ఏమీ లేదు అఘోరాల్లో కాకపోతే వాళ్ళందరూ ఒక ప్రదేశానికి ఎప్పుడప్పుడు కలుసుకోవాలి కాబట్టి ఈ కుంభమేళా టైంలో అందరు అందర ఘోరాలు కలుసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇది మాట్లాడుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఎన్నో లక్షల మంది వస్తుంది లక్షలు చెప్పలేము అసలు లక్షలు ఎలా వస్తారో తెలియదు ఎలా వెళ్తారో తెలియదు దీనికి ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను ఈ వాళ్ళతో పాటు అసలు మనం నడవలేము మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది నువ్వు నడుస్తూ ఉంటావు వాడి వెనకాలే నువ్వు నడుస్తుంటావు నడుస్తూ వంద కిలోమీటర్లు నడుస్తాడు నువ్వు పది కిలోమీటర్ల చెప్పి కూర్చుంటావు వాడు కనపడకుండా వెళ్ళిపోతాడు ఆకాశయానంలోనే వస్తారు ఆకాశయానంలోనే వెళ్తారు ఇప్పుడు జగద్గురు కంచి పరమాచార్యులు వారు ఇంత చుట్టారు అంటే ఆకాశ మార్గంలోనే దేశాన్ని చుట్టొచ్చారు గురుగారు అఘోరాలు హిమాలయంలోనే ఎందుకుంటారు అఘోరాలు హిమాలయాల్లోనే ఎందుకుంటారు అంటే హిమాలయాల్లోనే ఉంటారు అని ఎవరన్నా చెప్పారా అంటే ఎక్కువగా అక్కడ అంటే శివుడికి ఎక్కువగా అక్కడ హిమాలయాల నుంచి పూజలు చేస్తూ ఉంటారు శ్మశానం కూడా శివుడికి ఇష్టమైంది అవును కాశీలో కూడా ఉంటారు కానీ ఎక్కువగా ఎందుకని హిమాలయాలు కానీ కాశీ గానీ వీటిని ఎందుకు ఎంచుకుంటారు ఎంచుకుంటారు హిమాలయాలు కానీ చెప్పడం కన్నా హరిద్వార్ ఋషికేసులో గుహలు ఉన్నాయి ఎవరికి తెలియని గుహలు ఉన్నాయి అందులో వెళ్ళి జపాలు చేసుకుంటూ ఉంటారు అసలు కనపడను కూడా కనపడరు కొంతమంది అక్కడ ఉంటారు వాళ్ళ అఘోరాలని కూడా తెలియదు అసలు వాళ్ళు అక్కడ ఉన్నారని కూడా మనకి తెలియదు అలాగే హిమాలయాల్లో అనుకోమ్మా హిమాలయాల్లో అఘోరాలను అసలు చూడలేవు చూడలేమంటే నేను అంటోంది వాళ్ళు భయపెడతారనే ఉద్దేశం కాదు మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫార్టీ సిక్స్ టెంపరేచర్లో ఒంటి మీద ఏమీ లేకుండా ఒక్క రుద్రాక్షలు వేసుకొని జపం చేసుకుంటూ ఆ మంచులో కూర్చున్నారు అంటే వాడికి పవర్ ఉన్నట్టా లేనట్ట న్యాచురల్గా పవర్ ఉన్నట్టే కదా ఇందాక నువ్వు అడిగే వాళ్ళకి శక్తులు ఉంటాయా అని ఆ శక్తి లేకపోతే ఒంటి మీద నువ్వు పోగలేకుండా ఎలా ఉండగలుగుతారు వాళ్ళకి ఆ ప్రదేశం సూట్ అయింది హ్యాపీగా వెళ్ళి అక్కడ జపం తపన చేసుకుంటూ ఉంటారు ఇప్పటికీ ఉన్నారు ఈ గురుగారు మహిళా అఘోరాలు కూడా ఉంటారా మహిళా అఘోరా కాదమ్మా అఘోరి ఓకే అఘోరా అని మా మగవాళ్ళని అంటారు అఘోరి అని ఆడవాళ్ళని అంటారు ఉంటారు ఎందుకుంటారు మహిళా అఘోరీలు కూడా సో అంటే ఏ ఏజ్ తర్వాత ఎక్కువగా వస్తుంటారు గురువు అంటే అన్ని ఏజ్ వాళ్ళ కర్మని బట్టి ఉంటుంది వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలాన్ని బట్టి ఉంటుంది జన్మ జన్మసుకృతం అంటారే ఆ జన్మసుకృతం బాగా స్ట్రాంగ్గా ఉంటే పదకొండేళ్ళకే అఘోరా వచ్చు అఘోరి అవ్వచ్చు లేదు ఇంకా టైం ఉంది అంటే యాభై ఏళ్ళకి అవ్వచ్చు అది కూడా లేదు అసలు అవకాశమే లేకపోవచ్చు అఘోర అఘోరి ఇద్దరు ఉన్నారు గురువుగారు వశీకరణ విద్య అనేది మనం ఎక్కువగా పూర్వకాలంలో విన్నాం కదా సో మరి ఇప్పుడు కూడా వశీకరణ విద్య అనేది ఉంటుందంటారా ఇప్పుడు ఆ వశీకరణ విద్య తెలుసుకొని ఎవరిని వశం చేసుకోవాలని నువ్వు ఆహా నార్మల్గా గురువుగారు ఇలాంటివన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయా అలాగే అఘోరాలకు కూడా తంత్ర సాధనలో ఉన్నాయి ఓకే అంటే అగోరాలకు కూడా అలాంటి శక్తి ఏమన్నా ఉంటుంది అఘోరాలకు లేదంటూ శక్తి లేదమ్మా అన్ని శక్తులు ఉన్నాయి వాళ్ళకి అగోరా ఈజ్ అల్టిమేట్ గురువు ఏది నాగరికం అలాగే ఏది అనాగరికం నాగరికం అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న జీవన విధానాన్ని చూడటం నాగరికం అని మీ భావన నా దృష్టిలో ఇది నాగరికం అని అనిపించుకోవట్లేదు నాకు ఎందుకని గురువు గారు ఎందుకని ఒక ఛానల్లో ఒక దీని గురించి టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటే దానికి ఒక దానికి లైకులు డిస్లైకులు లైకులు ఆ తర్వాత వచ్చేసి ఏదో పార్టీ వాడి ఏదో అన్నాడని వెళ్ళి కొట్టుకోవటాలు దీన్ని నాగరికం అంటారా సో మనం నాగరికంగా బతుకుతున్నా ముఖుల్లాగా బతుకుతున్నామేమో అన్న నా ఉద్దేశం వచ్చిన సైంటిఫిక్ని వచ్చిన కంప్యూటర్ సిస్టాన్ని మంచిగా ఉపయోగిస్తే అద్భుతంగా ఉంటుంది చెడుకు ఉపయోగిస్తే ఈ నాగరికం ఇంకా భ్రష్టు పట్టిపోతుంది ఇప్పుడు నాకు తెలిసి జరుగుతున్నది అదే సో నాగరికమైన ఒకటే అనాగరికమైన ఒకటి ధన్యవాదాలు గురువు గారు సో చాలా చక్కగా వివరించారు అసలు కాశీ అంటే ఏంటి అసలు కాశీ యొక్క విశిష్టత కానీ అలాగే అఘోరాల గురించి చాలా మందికి కూడా కొన్ని అపోహలు అయితే ఉన్నాయి సో మరి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు కాశీ అంటే ఏంటి అని కొంచమే వివరించానమ్మా కాశీ గురించి చేసుకుంటూ పోతే ఒక జీవితకాలం సరిపోదు కాశీ గురించి చెప్పాలన్నా కానీ ఆ తర్వాత ఒక కాశీయే అని కాదు అయోధ్య ఉన్నది రామజన్మభూమి ఆ తర్వాత త్రివేణి సంగమం త్రివేణి సంగమం అంటే అలహాబాదు ప్రయాగ దాని గురించి కూడా కొంచెం చెప్దాం అనుకున్నాను కాస్త సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను సో నేను మాట్లాడింది నాకు తెలిసినంతవరకు నా గురువు గారు నాకు నేర్పిన దాన్ని బట్టి నేను మాట్లాడాను ఇందులో ఏదైనా తప్పులు కానీ ఎవరినన్నా కించపరిచే విధంగాని మాట్లాడినట్టుంటే క్షమించాలి నా బ నా పేరు బాలకృష్ణ మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఎన్ని ఏ టైంలో అయినా సరే దయచేసి ఫోన్ చేయొచ్చు నా నెంబర్ వచ్చి ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ నైన్ వన్ సంతోషమమ్మ విశ్వేశ్వర గరుణాగడాక్ష సిద్ధిరస్తు ధన్యవాదాలు గురుజు